రాజకీయ కక్షలు బుసలు కొడుతున్నాయా? నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని రెండిళ్లకు అర్ధరాత్రి సమయంలో నిప్పంటుకోవడంతో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. స్థానిక కలాసీ కాలనీకి గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటికి నిప్పంటించారు. ఈ మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో ఇళ్లు కూడా ఆహుతైంది. అర్ధరాత్రి వేళ కుటుంబం అంతా గాఢ నిద్రలో ఉండగా చెల్లూరి వరలక్ష్మి అనే మహిళ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పారిపోవడాన్ని స్థానికులు గమనించారు. అయితే మంటలను అదుపు చేసే పనిలో పడ్డ బాధితులు ఆగంతకులను పట్టుకోలేకపోయారు. ఈ ప్రమాదంలో వరలక్ష్మి ఇంటితో పాటు పక్కనే ఉన్న రంజాన్ బేబీ ఇళ్లు కూడా పూర్తిగా ఆహుతైపోయాయి. నగదు బంగారం బూడిద రాసులుగా మారాయి. సర్వం కోల్పోయిన బాధితులు కట్టు బట్టలతో మిగిలారు. రాత్రి 1:30 రెండు అవుతుంది వచ్చి ఇలాగా మంటలు పెట్టి అటువైపుగా పరిగెట్టడం చూసాం, కానీ ఎవరో మాకు తెలియదు. చూడడం చూసాం మంటల్లోని గ్యాస్ పోయి అది కలిపోవడం వల్ల మాకు ఎటువైపు వెళ్ళడానికి అవ్వలేదు. భయపడి ఎవరు ఇద్దరు ఉంటారు, ఇద్దరు నలుగురు ఉంటారు. అయితే ఇక్కడ మేము ఈ అడవడిలో ఇంకా అటువైపు వెళ్ళడం అనేసాం. ఈ గ్యాస్ పోయి అది గ్యాస్ స్టవ్ ముట్టుకోవడం వల్ల ఎక్కడ పేలుతుంది అని చెప్పి జనాలు అందరూ వేరువేరుగా వెళ్ళిపోయి అక్కడ ఉంచొని చూస్తున్నాం. ఆర్మీకి కూడా ట్రై చేయడానికి రాలేదు. ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ వచ్చింది. వచ్చి ఆరిపోయాక కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ పెట్టి చూసాం అంత అయిపోయింది. అప్పటికే కుక్కలడుతున్నా అనుకునేటప్పటికే తలుపు గడిపెట్టేసారండి. గడిపెడితే అది తనుకొని బయటకు వచ్చేటప్పటికి నాలుగు పక్కల కాలిపోతుందండి. కాలిపోతే మేము భయంతో ఇంకేమి కొట్టుకున్న బట్టలతోనే బయటకు వచ్చేసాం. తర్వాత 48,000 కొద్దిగా ఇంటికి పెట్టుకుందాం అప్పు చేసుకున్నాం. తర్వాత బంగారం కూడా 2 తులాలు బంగారం కూడా కాలిపోయింది. ఇంకేమున్నాయి వస్తువులు? ఏమున్నాయి? ఫ్రిడ్జ్, మంచం, మరి చెక్క బీరు అన్ని కాలిపోయింది. టీవీ, గ్యాస్ పొయ్యి అన్ని ఇంట్లో మొత్తం సమస్తంగా అన్ని కాలిపోయినట్టు. బట్టలు మా తల్లికోలు పెళ్ళికని బట్టలు అయితే తీసుకున్నాం. కొత్త బట్టలు అన్ని కాలిపోయినాయి. పిల్లలు బట్టలు తీసుకున్నాం. ఈ చుట్టూ తగిలిపోయి ఇక్కడ కమ్మల దాడి తగిలిపోయి మా ఇంటికి మొత్తానికి వెంటనే చుట్టేసిందండి. చుట్టేసి ఆ ఎరిబాబు లోపున్నాడు అని వెళ్ళినప్పటికీ అదే ఖాళీ దూలం బట్టల మీద మీటర్ మీద పడిపోయింది. ఇంకా మీటర్ మీద పడిపోతే భయం వచ్చేసి ఇంక ఏ సామాను కూడా తీనా ఖాళీ చేతులు ఆడలేదు బాబు. తల్లి నలుగురు మొత్తం ఆరుగురమే బూడిదైపోయింది. అయ్యే కుర్రోడు కానీ లేకపోయేలా ఉంటుంది. కనీసం ఈ ఒంటి మీద బట్ట తప్ప ఏరేది ఏమీ లేదు మా దగ్గర. నిలబడినా నీడ కూడా లేదు, వండుకుందామన్నా ఏమీ లేదు. నెలలు ఇచ్చి కాగితాలు అందులోనే ఉంది. ఈ నెల రేషన్ తెచ్చుకోలేదు, రేషన్ కార్డు అందులోనే ఉంది. అన్నీ ఇంకా మా పడ్డ ఆధారాన్ని తండ్రి చచ్చిపోయిన పిల్ల గురించి ఏదోటి చేద్దాం సంబంధాలు వస్తున్నాయని ఆ డబ్బు రోజు తీర్థం వెళ్ళొచ్చినప్పుడల్లా 500 కనీసం 15,000 దాకా ఉంటాయి. అవి ఉన్నాయి. ఈ ఏళ్ళ పొద్దున్న లేచి సరుక్కి వెళ్దామని 30,000 రూపాయలు ఇచ్చాను ఆ తీరువాళ్ళు. అయ్యి కూడా 95,000 సరుకు అందరు చూశారు కిట్టు కిట్టు కిట్లాడు దాన్ని.